హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలనే కోరుకుంటున్నారు. ఇక ఎప్పటిలాగే ఈరోజు కూడా మరో సరికొత్త హర స్టోరీతో మళ్ళీ మీ ముందుకు రావటం జరిగింది. మరి ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ ఓ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే కనుక దయచేసి నా కోసం ఒకే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఒకే ఒక లైక్ మన ఛానల్ డెవలప్మెంట్కి చాలా యూస్ అవుతుంది. ఈ వీడియో చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దయచేసి వీడియోని లైక్ చేస్తారనే కోరుకుంటూ ఇక ఇవాటి స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంతవరకు మన ఛానల్లో ఎన్నో రకాల భయంకరమైనటువంటి హారర్ స్టోరీస్ని చెప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతున్నటువంటి ఈ సంఘటన అనేది అత్యంత భయంకరమైనటువంటి సంఘటన. నా పేరు సుబ్రహ్మణ్య. అది 2008వ సంవత్సరం. నేను ఓ బస్ డ్రైవర్ని. గత 4 ఏళ్ళుగా అదే బస్సుకి డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాను. ఆ రోజు జరిగిన సంఘటనను తలుచుకుంటే ఇప్పటికీ కూడా భయంతో మా ఒళ్ళంతా జలదరిస్తుంది. విజయవాడ, అది కార్తీక మాసం కావటంతో కొంతమంది అయ్యప్ప స్వాములు శబరిమల వెళ్ళటానికి మా బస్సును బుకింగ్ చేసుకోవటానికి మా దగ్గరికి రావటం జరిగింది. అయితే వచ్చినటువంటి అయ్యప్ప స్వాములు మా ఓనర్ గారితో మాట్లాడి మేము శబరిమల వెళ్ళాలి అనుకుంటున్నాం, అలాగే అటు నుండి తీర్థయాత్రలు కూడా చేస్తాం, వాటన్నింటి కోసం మేము మీ బస్సును బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాం అని మా ఓనర్తో చెప్పారు. అందుకు మా ఓనర్ గారు, సరే అండి, కానీ ఒక్క విషయం, మేము మిమ్మల్ని ఇటువైపు నుండి మాత్రమే తీసుకువెళ్తాం, ఎందుకంటే మాకు ఇక్కడ ఆల్రెడీ చాలా బుకింగ్స్ ఉన్నాయి, కానీ మీరు బాగా తెలిసిన వారు కాబట్టి కాదని లేరు అని చెప్పారు. అందుకు అయ్యప్ప స్వాములు కాస్త ఆలోచించి వాళ్ళు ఇటువైపు నుండి మా బస్సులో వెళ్ళి అటువైపు నుండి వచ్చేటప్పుడు ట్రైన్కి రావాలి అనుకున్నారు. ఇక వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని ఓ ఒప్పందానికి వచ్చిన తర్వాత తిరిగి మా దగ్గరికి రావటం జరిగింది. సరే అండి, మేమైతే ఇంకో 4 రోజుల్లో ఇక్కడి నుండి బయలుదేరుతున్నాం, ఉదయం 5 గంటలకల్లా బయలుదేరిపోవాలి అని చెప్పి కొంత అడ్వాన్స్ని కూడా ఇవ్వటం జరిగింది. అలా 3 రోజులు గడిచింది. ఇక అప్పుడు ఓనర్ గారు నన్ను పిలిచారు. సుబ్రహ్మణ్యం, మనకి రేపు శబరిమల వెళ్ళటానికి ట్రిప్ అయితే ఉంది, నువ్వే వెళ్ళి రావాలి అని చెప్పారు. నేను కూడా అందుకు ఒప్పుకున్నాను. అయితే నాతో పాటు తోడుగా క్లీనర్ సత్యం కూడా వస్తున్నాడు. ఇక మా ఓనర్ గారి విషయానికి వస్తే ఆయన చాలా మంచివారు. 4 ఏళ్ళ క్రితం ఒకే ఒక ప్రైవేట్ బస్సుతో ఈ సర్వీస్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాదాపు ఒక 7-8 బస్సుల వరకు నడుపుతున్నారు. ఇక సత్యం అంటారా, సత్యం కూడా నాలానే మొదటి నుండి ఇక్కడే పనిచేస్తున్నాడు. ఇక మా ఇద్దరికీ కూడా మంచి స్నేహం ఉండేది. ఇక మరుసటి రోజు ఉదయం 5 గంటల సమయానికి నేను సత్యం బస్సును తీసుకుని విజయవాడలో అయ్యప్ప స్వాములు ఉన్నటువంటి ఆ ప్లేస్కి చేరుకున్నాం. వారు బస్సు ఎక్కడం జరిగింది. ఇక ఇక్కడి నుండి మొదలయ్యి మరుసటి రోజు ఉదయం 7 గంటల సమయానికి మేమైతే శబరిమల చేరుకున్నాం. ఇక అప్పటికే అది బాగా చలికాలం కావడంతో బాగా మంచు పడుతుంది. మేమిద్దరం అలాగే ఫుల్గా స్వెటర్స్ కూడా వేసుకున్నాం. అయినా సరే చలి వణికించేస్తుంది. శబరిమలకు చేరుకున్న తర్వాత అయ్యప్ప స్వాములందరూ కూడా బస్సు నుండి క్రిందకి దిగారు. వారు బస్సు దిగిన వెంటనే మిగిలిన డబ్బులు కూడా మా చేతిలో పెట్టారు. ఇక వెంటనే ఆ కిరాయి డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది. మా ఓనర్ గారితో డబ్బులు ఇచ్చారు అన్న విషయం కూడా చెప్పాం. సరే సరే, మీరేమైనా తిని జాగ్రత్తగా వచ్చేయండి అని చెప్పారు ఓనర్ గారు. ఇక మేము తిరిగి ప్రయాణం అవ్వాలనుకున్నాం. కానీ అప్పటికే బాగా డ్రైవ్ చేసి ఉండటంతో ఇద్దరం కూడా అలసిపోయాం. ఇక బయటకు వెళ్ళి చూస్తే చుట్టూ చలిగా ఉంది. ఇక బస్సును వెంటనే వెనక్కి తీసుకువెళ్ళి ఓ పక్కన ఆఫ్ చేశాం. తర్వాత ఓ ప్రదేశంలోకి వెళ్ళి చలిమంట వేసుకుని కూర్చున్నాం. ఇక అప్పుడే ఉదయాన్నే టిఫిన్ కూడా చేయటం జరిగింది. తినేసి మేము బయలుదేరుతూ ఉన్నామనే టైంలో అప్పటికే క్లీనర్ సత్యానికి ఒంట్లో కాస్త నలతగా ఉంది. ఆ నలత కాస్త జ్వరంగా మారిపోయింది. నేను వెంటనే సత్యం దగ్గరికి వెళ్ళారు. ఏమైంది సత్యం, ఎందుకలా ఉన్నావు అని అడిగితే, ఏం లేదు, రాత్రి నుండి ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, అలాగే కాస్త చలిగా అనిపించింది, చూస్తే చలి బాగా ఎక్కువైపోతుంది, జ్వరం కూడా ఎక్కువగా ఉంది, అస్సలు కదలేకపోతున్నారు,
అని అన్నాడు. ఇక నేను ఆలస్యం చేయకుండా వెంటనే చుట్టూ ఉన్నటువంటి కొన్ని ఎండు కట్టెలు తీసుకువచ్చి ఒక మంట వేశాను. సత్యం మరియు నేను ఆ మంట దగ్గర కూర్చున్నాం. అలా చాలా సమయం గడిచింది. కొద్దిసేపటి తర్వాత నేను వెంటనే బస్సులోకి ఎక్కి కూర్చున్నాను. కానీ సత్యం మాత్రం రాలేదు. నేను వాడి వంక చూశాను. జ్వరం అంత తీవ్రంగా ఉంది. కనీసం అక్కడి నుండి ఒక్క అడుగు కూడా కదపలేకపోతున్నాడు. బాగా నీరసించిపోయాడు. నేను వెంటనే సత్యం దగ్గరకు వెళ్ళి, రా సత్యం, వచ్చి బస్సులో కూర్చో, బయట చలిగా ఉంటుంది, బస్సులో డోర్స్ అన్ని క్లోజ్ చేసేద్దాం అని చెప్పి బస్సు ముందు సీట్లో సత్యాన్ని కూర్చోబెట్టాను. నేను డ్రైవింగ్ సీట్లో కూర్చున్న టైంలో అప్పుడే సత్యం, అన్నా దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే ఆపన్నా, వెళ్ళి చూపించుకుంటాను, అసలేం బాగలేదు ఒంట్లో అని అన్నాడు. సరే సత్యం, ఇప్పుడు ఎలాగో మనం వెళ్ళిపోవటానికి రెడీ అవుతున్నాం. ఈ రూట్ మధ్యలో ఏదైనా హాస్పిటల్ ఉంటే నిన్ను అక్కడ చూపించే వెళ్దాం సరేనా? ఇక మేము శబరిమలడి నుండి తిరిగి విజయవాడకు బయలుదేరాం. మార్గం మధ్యలో ఒక హాస్పిటల్ కనిపించింది. ఇక నేను వెంటనే నా బస్సుని హాస్పిటల్ పక్కగా ఆపాను. సత్యాన్ని తీసుకువెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సత్యానికి టెస్ట్ చేసి ఇతనికి టైఫాయిడ్ అలాగే మలేరియా కూడా ఉంది, కొద్దిసేపు మీరు ఇక్కడే ఉంచగలిగితే కొంచెం సెలైన్ బాటిల్స్ పెట్టాలి అని చెప్పారు. అందుకు నేను కూడా సరే అన్నాను. కొద్దిసేపటి తర్వాత సత్యానికి బాటిల్స్ని ఎక్కించడం పూర్తయింది. అలాగే కొన్ని ఇంజెక్షన్స్ కూడా చేయటం జరిగింది. కోర్స్ కూడా ఇచ్చారు. ట్యాబ్లెట్స్ని, ఇంజెక్షన్స్ని, వాటన్నింటినీ తీసుకుని సాయంత్రం 3 గంటల సమయానికి మేము తిరిగి ప్రయాణమయ్యాం. అప్పట్లో పెద్దగా ట్రాఫిక్ కూడా ఉండేది కాదు. ఆ కారణంగా నేను వేగంగా బస్సును ముందుకు నడుపుతున్నాను. ఇక సత్యమైతే బస్సు వెనుక సీట్లో పడుకొని ఉన్నాడు. నేను మరింత వేగంగా బస్సును ముందుకు పోనిస్తున్నాను. అప్పటికి సమయం సరిగ్గా 8:30 దాదాపుగా. అప్పటికే చాలా దూరం వచ్చేసాం. సత్యానికి ఒంట్లో కాస్త రిలీఫ్గా అనిపించింది. అన్నా, చాలాసేపటి నుండి మీరే డ్రైవ్ చేస్తున్నారు, నేను కూడా డ్రైవ్ చేయనా అని అడిగా. అందుకు నేను వెంటనే, లేదు సత్యం, నీకు ఇప్పుడు అంత బాగాలేదుగా, మళ్ళీ ఏదైనా జరిగిందనుకో, లేనిపోను తలొప్పి, నువ్వు రెస్ట్ తీసుకో, కావాలంటే నేనే ఎక్కడైనా కాసేపు బండి ఆపుతాను అని అన్నారు. సమయం సరిగ్గా 10:30. అప్పుడే హఠాత్తుగా నా బస్సు అనేది ఒక్కసారిగా ఆగిపోయింది. నేను వెంటనే ఇంజిన్ మొత్తం కూడా చెక్ చేశా. కానీ ఎక్కడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. మళ్ళీ స్టార్ట్ చేశా, అయినా స్టార్ట్ కాలేదు. వెంటనే బయటికి దిగేశాను. అప్పుడు చూస్తే బయట వాతావరణం అంతా కూడా చాలా నిర్మానుష్యంగా ఉంది. పైగా చాలా ఎక్కువగా మంచు కురుస్తుంది. చూస్తుంటే అంతా అడవి మార్గంలా ఉంది. అప్పుడే బస్సులో ఉన్న సత్యం కూడా నిద్రలేచాడు. నేను స్వెటర్ వేసుకుని ఉండటంతో అంత చలిగా అనిపించలేదు. వెంటనే పాస్ పోసుకుందామని కాస్త ముందుకు వెళ్ళా. అక్కడ నేను నా పని కానిస్తున్నాను. అప్పుడే బస్సులో ఉన్న సత్యానికి సడన్గా ఏదో అలికిడి అనిపించింది. వెంటనే సత్యం ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. చూస్తే ఆ సడితను వెనుక నుండి వస్తుంది. సత్యం వెనక్కి చూశాడు. అలా వెనక్కి తిరిగి చూడగానే ఓ ఆకారం కనిపిస్తుంది. అది బస్సు వెనుకగా వస్తుంది. అలాగే గట్టిగా అరుస్తుంది. సత్యం ఆ ఆకారాన్ని చూస్తూ భయపడిపోయాడు. ఎందుకంటే ఆ ఆకారం అనేది దాదాపుగా 8 అడుగుల కంటే ఎత్తులో ఉంటుంది. అంతేకాదు, అది అంత స్పష్టంగా కూడా లేదు. దాని గొంతు నుండి వస్తున్న అరుపులు వింటుంటే ఏవో ఆర్తనాదాల్లా అనిపిస్తున్నాయి. వెంటనే సత్యం భయంతో గట్టిగా అరిచాడు. నన్ను పిలిచాడు. అన్నా, ఎక్కడున్నావు అన్నా అని పిలిచాడు. బస్సులో నుండి సత్య అరుపులు వినిపించేసరికి నేను వెంటనే పరిగెత్తుకుంటూ బస్సులోనికి వచ్చాను. ఏమైంది సత్యం, ఎందుకని అరుస్తున్నావు అని అడిగేసరికి బస్సు వెనుక భాగంలో ఆ ఆకారం వైపు చూస్తుంటే అక్కడే నిల్చుని అది గట్టిగా అరుస్తుంది. దాని అరుపులు వింటుంటే ఎంతో భయంకరంగా ఉన్నాయి. నేను వెంటనే వెళ్ళి బస్సు డోర్స్ అన్నీ క్లోజ్ చేశాను. అలాగే అప్పటికే విండో యొక్క డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. మేమిద్దరం కూడా దాన్ని చూస్తూ ఉన్నాం. అది చాలా భయంకరంగా కనిపిస్తోంది. అది మరింతగా మా బస్సుకు దగ్గరగా చేరుకుంటుంది. ఇక సత్యం అప్పటికే భయంతో వణికిపోతున్నాడు. ఒక్క విషయం మీరే ఆలోచించండి. అర్ధరాత్రి వేళలో అడవి మార్గంలో సడన్గా బస్సు నిలిచిపోతే అప్పుడు
ఏదైనా ఆకారం మీకు కనిపిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక లోపల ఉన్న మాకు ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉన్నా. ఆ ఆకారం మరింత గట్టిగా అరుచుకుంటూ దగ్గరగా వచ్చేసింది. అది మా బస్సు వెనక భాగంలోకి చేరుకుంది. ఇక దాన్ని మేము దగ్గరగా చూసాం. నిజం చెప్పాలంటే దాని కళ్ళు అగ్నిగోళాల్లా కనిపిస్తున్నాయి, వెలిగిపోతున్నాయి, ఎంతో భయంకరంగా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద కళ్ళు, అస్పష్టమైనటువంటి మొహం, దాంతోపాటు వికృతమైన రూపం, ఏదో తెల్లగా ఓ వస్త్రం ఎగిరితే ఎలా ఉంటుందో అలానే కనిపిస్తుంది. కానీ చాలా పెద్ద ఆకారం. అది అలా దగ్గరకు వస్తూ ఉన్న కొలిది మరింత గట్టిగా అరుస్తుంది. దాని అరుపు కూడా చాలా ఎక్కువగా వినిపిస్తుంది. బస్సు మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నా సరే ఆ శబ్దం మాత్రం మాకింకా లోపలికి వినిపిస్తుంది. అంత దారుణంగా అది అరుస్తుంది. మేం మెల్లగా వెళ్ళి వెనుక సీట్లో కూర్చున్నాం. అప్పుడే అది సడన్గా బస్సును గట్టిగా కొట్టడం మొదలుపెట్టింది. అది బస్సును అలా బలంగా కొడుతూ ఉంటే లోపల ఉన్నటువంటి మా ఇద్దరికీ కూడా మా గుండెలు పగిలిపోతున్నట్టుగా అనిపించా. బస్సు చుట్టూ తిరుగుతుంది, గట్టిగట్టిగా అరుస్తూనే ఉంది. బస్సు బాడీ మొత్తాన్ని కూడా కుదిపేస్తుంది. ఇక నేను సత్య ఒకరిని ఒకరిని పట్టుకున్నా, ధైర్యం చెప్పుకుంటున్నా. దేవుడా, ఏంటి పరిస్థితి? ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన ఎదురు కాలేదు. కానీ మొట్టమొదటిసారి ఈ రాత్రి వేళ ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంత భయంకరమైన పరిస్థితి ఎదురైంది. అన్నా, ఏదైతే అదే జరుగుతుందన్నా, నువ్వు వెంటనే బస్తే అని అన్నాడు సత్యం. నేను సత్యంతో, లేదు సత్యం, మన బస్సు ట్రబుల్ ఇచ్చింది. లేదన్నా, ఒకసారి ట్రై చే, ట్రై చే, లేదంటే అది మనల్ని విడిచిపెట్టదు. దాన్ని చూసావుగా ఎలా ఉందో అని అన్నాడు. ఇక నేను లేని ధైర్యాన్ని కూడా కూడగట్టుకుని, సరే సత్యం, నువ్వు కూడా నాతో పాటురా అని మెల్లగా వాడిని నడిపించుకుంటూ అక్కడి నుండి డ్రైవింగ్ సీట్ వరకు చేరుకున్నా. అయితే అంతవరకు వినిపించినటువంటి ఆ బస్సును కొడుతూ ఉన్న శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. నేను అలాగే సత్యం ఒకరి ముఖాలు ఒకరిని చూసుకున్నా. సత్యం, నీకు ఆ శబ్దాలేమీ వినిపించలేదుగా అని అన్నా. లేదన్నా, నాకేం వినిపించలేదు, నీకేమైనా వినిపించిద్దా? లేదు సత్యం, నాకు కూడా ఏమీ వినిపించట్లేదు అన్నా. అది వెళ్ళిపోయినట్టుంది, నువ్వు వెంటనే బస్ స్టార్ట్ చే, మనం వెళ్ళిపోదాం అని అన్నాడు. నేను వెంటనే బస్ని స్టార్ట్ చేశాను, స్టార్ట్ అవటం లేదు. మళ్ళీ ట్రై చేశాను, అయినా స్టార్ట్ అవటం లేదు. అన్నా, ట్రై చే అన్నా, మళ్ళీ మళ్ళీ ట్రై చే అని సత్యం అంటూ ఉండగా, రే, చూస్తున్నావు కదా, నేనెంత ట్రై చేసినా అది స్టార్ట్ అవటం లేదురా, ఇప్పుడు నేనేం చేయను అని ప్రయత్నిస్తూ ఉన్న టైంలో ఒక్కసారిగా బస్సు మీద నుండి శబ్దం రావటం మొదలైంది. అది బస్సు మీద భాగంలో ఉంది, మీద నుండి బస్సును కొడుతూ ఉంది. ఆ శబ్దానికి బస్సు మొత్తం కదిలిపోతూనే ఉంది, పెద్ద పెద్ద శబ్దాలు. వెంటనే సత్యనాథం, అన్నా, ఈ సరిహద్దు మీదకొచ్చినట్టుందట అని అన్నాడు. రే, అసలు ఇక్కడ ఏం జరుగుతుందరా? అసలు నాకేమీ అర్థం కావటం లేదు. ఎప్పుడు దెయ్యాల గురించి వాళ్ళు విల్లు చెప్తే కొట్టుపడేసవండి, కానీ ఇప్పుడు చూస్తుంటే ఇదేదో నిజంగా ప్రమాదంలా ఉందిరా అని అన్నారు. కానీ బస్సు మీద ఉన్నటువంటి ఆ దెయ్యం యొక్క అడుగులు అలా మా ముందుకు చేరుకుంటున్నాయి. రే సత్యం, ఇప్పుడు అది మన దగ్గరకు వచ్చేస్తుందిరా, ఇంతవరకు కిందని ఇబ్బంది పెట్టింది, ఇప్పుడు చూస్తే ఏకంగా మీదకి ఎక్కేసింది, ఇంకా అది లోపలికి వచ్చే అవకాశం కూడా ఉందిరా. అన్నా, అది లోపలికి వచ్చిందంటే మనం చనిపోవటం పక్క అని అన్నాడు. ఆఖరిసారిగా ట్రై చేద్దామని చెప్పి కీ పెట్టి మళ్ళీ ఆన్ చేశాను. ఈసారి బస్సు స్టార్ట్ అయింది. ఇక మెల్లగా ఊపిరి పీల్చుకున్నా. అమ్మయ్య, ఇక్కడి నుండి ఇప్పుడు మనం వెంటనే వెళ్ళిపోవాలి అని వెనుక ముందు చూడకుండా వెంటనే వేగంగా యాక్సిలేటర్పై కాలు పెట్టి తొక్కగానే బస్సు ఒక్కసారిగా వేగాన్ని పుంజుకుంది. అలా ముందుకు వెళ్ళిపోతున్నా అనేసరికి మాకు సరిగ్గా ఒక 20 అడుగుల దూరంలో రోడ్డుకి పక్కనే భయంకరమైన ఆకారం ఒకటి అలా నిల్చుని మమ్మల్ని చూస్తోంది. అది మా వైపు చాలా కోపంగా చూస్తోంది. వెంటనే నేను బస్సు యొక్క హెడ్లైట్స్ ఆన్ చేసి చూస్తే అది ఇందాక కనిపించిన రూపమే, ఈసారి మరింత వికృతంగా ఉంది. శరీరాన్నంతా కూడా ఓ చెట్టుకు ఆనుకొని ఉన్నట్టుగా ఆ చెట్టును చుట్టుకుని రోడ్డుకు పక్కగా మమ్మల్ని చూస్తోంది. దాన్ని చూసేసరికి మా పై ప్రాణాలు పైనే పోయాయి. ఇక సత్యమైతే
లోపల భయంతో అరిచేశాడు. ఆ దెయ్యం అక్కడి నుండి అస్సలు కదలటం లేదు. మా వైపు కోపంగా అలానే చూస్తూ ఉంది. ఇక నేను కాస్త ధైర్యం చేసుకుని, రే ఇప్పుడు మనం ఇక్కడ బండి ఆపామంటే మళ్ళీ కథ మొదటికే వస్తుంది అని బస్సును వేగంగా ముందుకు పోనిచ్చా. వెంటనే మా బస్సు ఆ దెయ్యాన్ని దాటుకుంటూ చుట్టూ ఉన్న ఆ పొగ మంచును ఛేదించుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎందుకో ఒక్కసారిగా సైడ్ మిర్రర్ వైపు నా దృష్టి పడింది. ఇంకేముందే ఆ మిర్రర్లో చూసేసరికి ఆ దెయ్యం మమ్మల్ని వదిలి వెళ్ళిపోలేదు. అది ఎక్కడికి వెళ్ళలేదు. మా బస్సును వెంబడిస్తూ ఉంది. మా బస్సు కనీసం గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ముందుకు వెళ్తుంది. ఆ దెయ్యం కూడా అంత వేగంగా బస్సును వెంబడిస్తుంది. ఇంకాస్త బస్సుకు దగ్గరగా చేరుకుంది. నేను మరికాస్త వేగాన్ని పెంచాను. ఆ దెయ్యం కూడా బస్సుతో సమానంగా పరిగెడుతూ ఉంది. ఆ దృశ్యాన్ని నా పక్కనే ఉన్న సత్యం కూడా చూస్తున్నాడు. అన్నా ఏంటన్నా ఇదే చూస్తుంటే ఇది మనల్ని విడిచిపెట్టాలే లేదు, ఇప్పుడేం చేద్దామంటావు? రే సత్యం నువ్వేం మాట్లాడకరా, స్టీరింగ్ నా చేతిలో ఉంది. జరగరాంది ఏదైనా జరిగిందంటే దాని చేతిలో కాదు, ముందు నా చేతిలో చస్తా అని మరింత వేగంగా బస్సును ముందుకు పోనిచ్చారు. ఆ దెయ్యం కూడా అంత వేగాన్ని పుంజుకుంది. సరాసరి ఆ దెయ్యం పరిగెత్తుకుంటూ డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి నా పక్కగా ఉన్న కిటికీ వద్దకు వచ్చేసితే అప్పుడు నేను దాన్ని క్లియర్గా చూశాను. అది చాలా వికృతమైన రూపం, ఏదో అగ్నిలో పడి కాలిపోయినట్టుగా ఉంది. అంతవరకు నా పక్కనే ఉన్న కిటికీకి క్రింద ఉన్నటువంటి ఆ దెయ్యం యొక్క రూపం అంతకంతకు పెరుగుతూ వస్తుంది. అది దాదాపుగా భూమి నుండి బస్సు కంటే ఎక్కువ ఎత్తులోకి పెరిగేసింది. దాని పొడవాటి చేతితో నా బస్సు అద్దాన్ని గట్టిగా కొడుతుంది. అది కొట్టిన దెబ్బకు నా పక్కనే ఉన్న విండో యొక్క గ్లాస్ అనేది ఒక్కసారిగా బీటలు వారిపోయింది. దాని చేతి దెబ్బ అంత బలంగా ఉంది. మరింత వేగంగా బస్సును ముందుకు నడిపాను. కాస్త దూరం వెళ్ళిన తర్వాత అది అక్కడే నిలబడిపోయింది. మేమిద్దరం సైడ్ మిర్రర్లోండి దాన్ని చూస్తూ ఉన్నా. అప్పుడే అది దాని ఆకారాన్ని మరింత పెద్దగా పెంచుకుంటూ పోయి ఆ పక్కనే ఉన్నటువంటి ఆ వృక్షాలకు అతుక్కుపోయింది. అప్పటికి సమయం సరిగ్గా 12:40. సత్యం నన్ను పట్టుకునే, అన్నా అదింక లేనట్టే కదా అని అడుగుతుంటే, లేదు సత్యం ఇంక లేనట్టే, ఇంక మనకేమీ కాదు, నువ్వేం భయపడుకో అని వాడికి ధైర్యం చెప్పాను. అలా కాస్త దూరం వెళ్ళిన తర్వాత మార్గం మధ్యలో రోడ్డు పక్కనే ఓ పెద్ద దాబా కనిపించింది. నేను వెంటనే సత్యంతో, రే సత్యం నాకు బాగా ఆకలిస్తుందిరా, అలసిపోయాను, వెళ్ళి ఏమైనా తిందాం కదా అని అన్నా. అలాగే అన్నా, నాకు కూడా బాగా ఆకలిగా ఉంది, ఈ దెయ్యం దెబ్బకి ఒంట్లో ఉన్నదంతా ఆవిరైపోయింది. నేను వెంటనే మా బస్సుని దాబాకు పక్కగా వెళ్ళి ఆఫ్ చేశాను. వెంటనే దాబాలోకి చేరుకున్నా. మేము తినటానికి ఫుడ్ ఆర్డర్ చెప్పి బయటకు వచ్చి కూర్చున్నాక అప్పుడే మా పక్కన కొంతమంది లారీ డ్రైవర్స్ కూడా కూర్చున్నారు. సత్యం అప్పటికే వణికిపోయి ఉన్నాడు. నేను కూడా బాగా భయపడిపోయి ఉండటంతో ఒళ్ళంతా చెమటలు పట్టేసుకున్నాయి. చాలా కంగారుగా కూడా ఉన్నా. మమ్మల్ని గమనించినటువంటి ఆ లారీ డ్రైవర్స్, ఏంటి బాసు అంత కంగారుగా ఉన్నారు అని అడిగేసరికి మేము అప్పటి వరకు జరిగిందంతా కూడా వాళ్ళతో వివరంగా చెప్పాము. మా మాటలు విన్నటువంటి ఆ లారీ డ్రైవర్స్, ఇలా చూడు బాసు, మీరు చెప్తున్న ప్రకారం చూస్తే మీరు అడవి మార్గం నుండి వచ్చినట్టుగా ఉన్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ అడవి మార్గంలో రాత్రి వెళ్ళడం, అడవి భూతాలు అనేవి ఎక్కువగా సంచరిస్తాయి. అవి అన్నింటికంటే చాలా ప్రమాదకరం. ఒంటరిగా రాత్రి వేళలో ఎవరైనా కనిపిస్తే సరే వాళ్ళని భయపెట్టి భయపెట్టి మరీ చంపుతాయి. ఇప్పుడు మీకు కనిపించింది కూడా అదే అడవి భూతం. మీరు అదృష్టవంతులా ఉన్నారు, దాని నుండి తప్పించుకున్నారు. లేదంటే ఈ పాటికి మీరు సవాలుగా మారిపోయేవారు. అప్పుడే ఆ లారీ డ్రైవర్స్లో ఓ పెద్ద ఆయన మా దగ్గరికి వచ్చాడు. తాను ఏం జరిగిందని అడిగితే మిగతా డ్రైవర్స్ అంతా కూడా జరిగిన విషయాన్ని అతనితో చెప్పారు. చూస్తుంటే వీళ్ళు బాగా జడుసుకున్నట్టున్నారు, మీరు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి దాబాలో వాళ్లకు పరిచయమై ఉన్నటువంటి ఒక అమ్మాయిని పిలిపించారు. వెంటనే ఆ అమ్మాయి వచ్చింది. అమ్మాయి నువ్వు వెళ్ళి కాస్త అన్నాన్ని తీసుకురా అని చెప్పగానే ఆ అమ్మాయి చేతి నిండా అన్నాన్ని తీసుకువచ్చింది. వెంటనే ఆ పెద్ద ఆయన మా ఇద్దరిని బస్సు దగ్గరికి తీసుకువెళ్ళి మమ్మల్ని
బస్సు యొక్క ముందు భాగంలో నిలబెట్టి ఆ అన్నాన్ని పిడికెలతో ముద్దగా చేసి మా చుట్టూ మూడు సార్లు తిప్పి ఆ అన్నపు ముద్దను పక్కనే ఉన్నటువంటి ఓ మలుపు వద్ద పడేశారు. ఏం పర్వాలేదు బాబు, అది మీకు కనిపించింది కానీ మిమ్మల్ని ఇంకా ఏం చేయలేదు. అది ఏమీ చేయకపోవటానికి ఓ కారణం ఉంది. మీరు అంతవరకు బస్సు లోపల మాత్రమే ఉన్నారు, అది మిమ్మల్ని బయటికి రప్పించడానికి ఎన్నో విధాలుగా భయపెట్టింది. ఒకవేళ మీరు బయటికి వచ్చుంటే కనుక అక్కడ మిమ్మల్ని చంపేసేది. వాహనాల్లోనికి ఇలాంటి దుష్టశక్తులు ఏవి కూడా ప్రవేశించలేవు, ఎందుకంటే వాహనం అనేది దైవం కాబట్టి. మరి మీరేమీ భయపడొద్దు బాబు, దిష్టి కూడా తీసి పారబోసేశానుగా, ఉన్న పేడ కూడా పోతుంది అని చెప్పారు. మేం కాసేపు అక్కడే గడిపి కొద్దిసేపటి తర్వాత అక్కడి నుండి మళ్ళీ బయలుదేరాం. ఇక ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయానికి అక్కడి నుండి విజయవాడకి చేరుకున్నాం. తరువాత మా ఓనర్ గారిని కలిసాం. రాత్రి జరిగిందంతా కూడా మేం మా ఓనర్ గారితో వివరించగా, ఇక మా మాటలు వినటువంటి మా ఓనర్ గారు, సరే సుబ్రహ్మణ్య, ఇప్పటికైతే జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక మీద జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత మేము మా ఓనర్ గారు కలిసి ఓ నిర్ణయానికి వచ్చాం. రాత్రి వేళలో ఎక్కడికైనా సరే తెలియని ప్రదేశాల్లోకి వెళ్తే, ప్రత్యేకంగా నిర్మానుష ప్రదేశాల్లోకి వెళ్ళే టైంలో ఇలాంటివి ఏవైనా జరిగే ప్రమాదం ఉంటుంది. అందువల్ల అలాంటి సమయంలో బండిని ఎక్కడ ఆపకూడదు అని అనుకున్నాం. కానీ ఆ రాత్రి ఆ అడవి భూతాన్ని మేమిద్దరం కల్లారే చూసాం. అది మమ్మల్ని చూడటం, మా బస్సు చుట్టూ కొట్టడం, మా బస్సు మీదకి ఎక్కి గట్టి గట్టిగా అడుగులు వేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసింది. అంతేకాదు, నేను బస్సుతో ఎంత వేగంగా ముందుకు వెళ్తున్నారో అంత వేగంగా అది బస్సుతో సమానంగా పరిగెడుతూ మా గుండెల్లో అలజడిని సృష్టించింది. అప్పుడు జరిగిన ఆ సంఘటన ఇప్పటికీ కూడా నా జీవితంలో ఓ పీడ కలగా మారిపోయింది అని సుబ్రహ్మణ్య గారు తన జీవితంలో జరిగినటువంటి ఈ యథార్థ సంఘటనను మనతో పాటు షేర్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇది ఇవాళ రియల్ హారర్ స్టోరీ. ఇంతవరకు మన ఛానల్లో అన్ని రకాల దెయ్యాల గురించి మనం చెప్పుకున్నాం, కానీ మొట్టమొదటిసారి ఈ అడవి భూతం గురించి మీరు విన్నారు. ఎప్పుడైనా సరే అడవి మార్గాల్లో ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త మరి. సో ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్పై కనిపిస్తూ ఉన్న ఫోన్ నెంబర్కి ఇప్పుడే కాల్ లేదా వాట్సాప్ చేయండి. ఎవరికి తెలుసు తరువాత ఏం జరగబోతుందో,